అరాచకాల పాల్పడుతుడో, ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులకు కుమ్మగాసే ప్రయత్నం చేస్తుడో, కనీసం పేద ప్రజలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరిగే పరిస్థితి లేదు, పోలీసులతో ఉల్టా కేసులు పెడతా చెప్పి ఒక భయపడే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. శాంతి భద్రతలు కాపాడే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం. ఏ సంఘటన చూసా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన చెప్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ మీడియాను బయట పెడితే తప్ప ఈ దారుణ సంఘటనలు సమాజానికి తెలిసే పరిస్థితి లేదు, దాని మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. ఏ సంఘటన చూసా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 3 రోజుల కింద జరిగిన సంఘటన ఈ 3 రోజులు దాకా పోలీసు తెలిసా కళ్ళు మూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఆయన? ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలంటే, సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అణచివేయాలంటే ఒక ధైర్యవంతమైన పాలన, సాహసోపేతమైన కఠిన నిర్ణయం తీసుకునే పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి అప్పుడే పేద ప్రజలు బాధితులను కూడా సుఖ సంతోషాలతో ధైర్యంగా జీవిస్తారన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించిన తరుణంలో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా సంఘ విద్రోహ శక్తి పట్ల ఈ క్రిమినల్స్ పట్ల ఏ విధంగా కఠినంగా వ్యవహరిస్తున్నామో దానికి దీనికి పేరుజు వేసుకొని తెలంగాణ ప్రజలు చూస్తున్న సందర్భంలో మోడీ గారు లాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి. మోడీ గారు లాంటి నిజాయితీవంతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి. మోడీ గారు లాంటి కఠిన నిర్ణయం తీసుకునే పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలి. దానికి తోడు కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని భరణం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మోడీ గారి ప్రభుత్వం నిజాయితీతోని తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నది, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నది. అయినప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యాడు, కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే మోడీ గారికి పేరు వస్తుంది, నేను నా పెద్ద బతుకు బర్బాద పోతుంది, నా పుట్ట దగ్గర ఉండవు, నా ప్రభుత్వం పడిపోతుంది, నేను మళ్ళా అధికారం రాను అని చెప్పి ఆయన అధికారం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ప్రయత్నిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది సోయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడం కాకుండా కేంద్రాన్ని భరణం చేయడము రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకే ఇచ్చే పార్టీకే అధికారం ఇవ్వాలి. మనం సంక్షేమ పథకాలు నిధులు చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం ఇద్దని చెప్పి ప్రజలు భావించిన తరంలో డబ్ల్యూహెచ్ఆర్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలు భావించిన తరంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఉన్న ఆలోచన అనుగుణమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పాలించే అవకాశం ఇవ్వాలని చెప్పి అధికారులు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ కృష్ణా నాయకుడు గారు కూడా ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద వారు స్పందించి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. కనీసం సేవారాలు మందిరాల్లో పని పూజ చేసే స్వామివారికి పూజలు చేసే మా ఆరాధ్య దేవుడి సేవరాల్ మందిరాల్లో పూజ చేసే అయ్యగన్న గుడి కనీసం వేతాలు ఇస్తున్నాడు. తండాలను గ్రామ పంచాయతీ కొన్ని మార్చిండు, కానీ గ్రామ పంచాయతీగా మార్చింది తప్ప తండాలు తండాలుగా ఉన్నాయి. కనీసం అభివృద్ధి రోజు కూడా పరిస్థితి లేదు. ఇప్పటికీ పిల్లలు అప్పుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఇలా ఎస్టీ సామ పూడు పిల్లల సమస్య అదేవిధంగా ఉంది. ప్రతిసారి కుర్చీ చేసుకుని కూర్చున్నారు ముఖ్యమంత్రి, కనీసం పూడు సమస్యలు పరిష్కరించకపోగా ఇవాళ బాధితులైనటువంటి ఆ మహిళను కూడా చేతికి పేరు వేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇవాళ కృష్ణనాయకులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ చేరారు. ఇవాళ ఎన్నికల కోవిడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఈయన ఉద్యమోత్సవాలు చెప్పాడు, స్థానిక కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాను చెప్పి ఔత్సోచ్చగానే పదం తీసేస్తానని పన్నాడు, అందరికీ ఉద్యోగాన్ని ఇస్తాడు. ఇవాళ ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతుండో ఆ నిరుద్యోగులు కూడా అందరు కూడా ప్రతి కూడా నిరుద్యోగం నిరుద్యోగం వృద్ధిస్తాడు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆడుకునే ప్రయత్నం చేస్తాడు. జీతాన్ని పోతే ఇస్తలేదు చాలా మంది యాజమాన్యాలు, వాళ్ళందరూ జీతాలు ఇప్పిస్తాను లేకుంటే నేను నిరుద్యోగం వృద్ధిస్తాడు. కనీసం వాళ్ళ కూడా ఉద్యోగ పద్ధతులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం ఏమంటే ఉన్న ఉద్యోగం తొలగించే పరిస్థితి, యాజమాన్యాల కుమ్ము వస్తుంది తప్ప ఇలా ఉద్యోగం కాపాడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో కంపెనీలు ఉన్నాయి, గదన్న కంపెనీలు, వాటిలో కనీసం స్థానికులకు ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నది. ఇటువంటి పరిస్థితిలో
అన్ని విషయాలను రోజు భారతీయ జనతా పార్టీ పరిష్కరిస్తుందనే విశ్వాసంతోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకు ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ. ధన్యవాదాలు అందరికి కూడా, మీడియా మిత్రులకు, వచ్చిన వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు. అందుకే సెలవు ద్వారా ఇంకా చాలా జనం పెట్టినాం, ట్రెండింగ్ ఫుల్ అవుతుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదండి. అందుకే బెంబెడితే హైబద్ది సోయి తప్పి ఏడ పడితే అది వాగుతున్నాడు. ఏమంటారు, కొడుకులు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన గావచ్చింది ఎత్తి పడితే కొడుకులు ముఖ్యమంత్రి ఇవ్వలే. ఒక్క నెలలోనైనా కనీసం మాజీ ముఖ్యమంత్రిగా పేరు ఉండాలి కొడుకు అని చెప్పి ఎలా ఆయన ఆలోచిస్తున్నాడు. వీళ్ళు కూడా బిడ్డ వచ్చే నాకు నేను మాజీ ముఖ్యమంత్రి కావద్దని బిడ్డ అంటున్నది. అల్లుడు ఏమంటున్నాడు, నేను గింత కష్టపడ్డాక అగ్గి బిడ్డ దొరకకుండా పెట్రోల్ తో పోసుకోండి నేను, మరి నేను ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు. వీరం గారు అరే నేను రోజు మందులో చూడవలసి నేను, మరి నాకు ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు. ఇవాళ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్యే మరి మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కాబట్టి మొత్తం చీలిపోయే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ. ఒక్కొక్క ఈ ముఖ్యమంత్రులు, ఈ ఐదుగురు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అంచనలను, వాళ్ళ గ్రూపును, ముఖ్య ఎమ్మెల్యేలను పెంచుకునే స్థితిలో, ఎమ్మెల్యేల యొక్క గ్రూపును పెంచుకునే స్థితిలో ఇవాళ వాడున్నారు. అదే చేరున్నారు. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో మేనిఫెస్టోలో ఏమి ఇచ్చాడు, 2018లో మేనిఫెస్టోలో చదివి వింటామని చెప్పండి. అదే భగవద్గీత అన్నాడు, అదే బైబుల్ అన్నాడు, అదే ఖురాన్ అన్నాడు. ఏదో ఒకటి భగవద్గీతనా ఖురానా బైబులా చెప్పు, చదివి ఏం హామీలు ఇచ్చినావు, ఏం హామీలు నెరవేర్చినావు. అంటే ఏం చేయమంటారు ఇప్పుడు, ఇట్లా కూర్చోమంటారా, కేసీఆర్కి ఫామ్ హౌస్ వండాలా, ప్రగతి భవన్ వండానా, ఏం చేయాలి. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగించలేడు, ముఖ్యమంత్రి తెలంగాణ బహిరంగ సభ కదా, ముఖ్యమంత్రి దేశం మొత్తం రాజకీయాలు చేయడానికి కూడా దేశాన్ని ఉద్ధరించాలి చెబుతాను. అది కూడా అడిగినే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి చేయొచ్చు, బహిరంగ సభలు పెడతా అనొచ్చు. ఒక దేశ ప్రధాని, ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలో అత్యధిక కార్యకర్తల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేజీఆర్ సభ్యత్వం అంటే కింద ఊరితే ఊడిపోయే పార్టీ. కేసీఆర్ ఏం చేసిన ఫస్ట్ చెప్పాను తెలంగాణకు, ఏ విషయంలో రెండుసార్లు చెప్పిన మళ్ళీ చెప్తాం, తప్పకుండా చెప్తాం, వరుసగా పక్క చెప్తాం, నిన్ను కూడా అనిపిస్తాను, నీతో కూడా చెప్పిస్తాం ఏం చేసిన వాళ్ళని పక్క అనిపిస్తాను.